మెదక్ జిల్లా రామేంపేట పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గణేష్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామేంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి వినాయక మండప యువకులకు ప్రజలకు సూచించారు. రామేంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక మండపాల వద్ద ఎట్టి పరిస్థితుల్లో డీజేలు పెట్టరాదని ఆయన సూచించారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలకు సూచించారు. కాగా మరో రెండు రోజుల్లో తిరిగి ఐదు మండలాలకు సంబంధించిన అధికారులు రాజకీయ నాయకులతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు. మా రామేంపేటలో గాని ఎటువంటి అల్లర్లు జరగవు, ఇది మనం గంటపరంగా చెప్తున్నాం. ఎందుకంటే మా దగ్గర చాలా పీస్ఫుల్ గా ఉంటది, కలిసిమెలిసి చేసుకునే పండుగగా అందరం చేసుకుంటాం. ఎటువంటిది కూడా మా దగ్గర ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు కూడా జరగదు. దయచేసి పోలీస్ శాఖ వాళ్ళు చెప్పినట్టుగా మనం కొంచెం ఇప్పుడు సార్లు చెప్పినట్టుగా లైన్ మెయింటెన్ విషయంలో కానీ కరెంట్ విషయంలో కానీ అదొక్కటి పాటిస్తే మనందరం కూడా కలిసిమెలిసి భక్తితో ఉత్సవాలను మంచిగా నడిపించాలనే ఉద్దేశంతో మనము ఒక అవగాహన సదస్సు ఒక సమావేశం ఒక శాంతి సమావేశం లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఏం లేదు, యాక్చువల్గా అయితే పట్టణానికి సంబంధించిన అయితే అన్ని ప్రభుత్వ అధికారులను మనం ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. మన వివిధ హోదా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులతో, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో, లేదంటే వివిధ రకాల అంటే కమిటీ లేకపోయినా కూడా వివిధ గ్రామాలలో మరియు పట్టణంలో కూడా కొంతమంది ఎన్నికలు కూడా గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు కాబట్టి ఉత్సవాలకు సంబంధించినటువంటి సభ్యులతో అయినా మళ్ళీ ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదే టైం అక్కడ నుంచి ఇక్కడ నుంచి జామ్ అయితే ట్రాఫిక్ ఇబ్బంది అయితే అనేది కూడా అనుకున్నాం. అక్కడ వైజాగ్ దగ్గర ఉన్న మా మోస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు అనుకుంటే ఈ కంజెస్టెడ్ అనేది ఉండదు. ఒకటేసారి వెహికల్ అక్కడి నుంచి రావడం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఒకసారి షక్ అయితే ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏమి ఉంటుంది అంటే రోడ్ ఒక దగ్గర షక్ అయితే ఎన్ని